नमस्ते वेलकम टू 3T टीवी न्यूज़ तानु विसिरिन सवालकु अनुगुणंगा ई उदयं 9 गंटलकु उमा महेश्वर देवालयं वद्द निर्वहिंचिन पत्रिका विलेकर्ल मीडिया प्रतिनिधुल समावेशंलो डाक्टर वंशी कृष्ण मात्लाडुतू एम्मेल्ये गुव्वल बालराजु ना सवालनु स्वीकरिंचलेदु मध्याह्नं 12 गंटल वरकु देवालयं दग्गरिकि कूडा रालेदु दीन्नि बट्टि प्रजलु अर्थं चेसुकोवाली एवरु अविनीति परुलु एवरु निजायितीलतो पनि चेस्तुन्नारु अनि अन्नारु इक ई कार्यक्रमंलो कांग्रेस पार्टी मुख्य नायकुलु विविध मंडलाल नायकुलु कार्यकर्तलु अभिमानुलु पार्टी अनुबंध संघाल अध्यक्षुलु पाल्गोन्नारु दीनिकि प्रधानमैन कारणं एंटंटे निन्न अच्चंपेट टाउन लो स्थानिक एम्मेल्ये गुव्वल बालराजु गारि पैन नेनु चालेंज चेयडं जरिगिंदि आ चालेंज कट्टुबडि इवाल उदयं 10 गंटल 15 निमिषालकु इक्कड रावडं जरिगिंदि अप्पटि नुंचि इप्पटि वरकु ना चालेंज स्वीकरिस्तारा स्वीकरिंचडा चेप्पि वेडि चेयडं जरिगिंदि ई चालेंज एंदुकु चेसिंदंटे स्थानिक एम्मेल्ये गुव्वल बालराजु आधारालु लेनि अर्थरहितंगा मतिसिमितं लेकुंडा ना पैन आरोपणलु चेशारु బాధాకరమైన విషయం ఏమంటంటే ఆయన ఎట్లా ఎమ్మెల్యే అయ్యారో నాకు తెలియట్లేదు పెన్షన్ లో గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇస్తాడు బహుశా ఆయనకు తెలవనట్టు తెలుగుపరే తెలుసుకోమని సలహా ఇస్తా ఉన్నాను అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లు ఎమ్మెల్యేలు రాయలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా రాయలే ఇది అధికారులు రాశారు కావాలంటే ఎంక్వైరీ చేసుకోమని ఇందిరమ్మ ఇండ్లలో నేను ఏదో డబ్బులు తిన్నానని పెన్షన్లలోనే డబ్బులు తిని ఇన్నిసార్లు ఓడిపోయిన ఆ పైసలతోటే నేను రాజకీయం చేస్తున్నాని ఒక విశక్షణ జ్ఞానం లేకుండా ఆరోపణ చేశాను దానికి నేను స్పందించి నిన్న ఒక ఛాలెంజ్ చేశాను నన్ను అవినీతి పరుడని అంటున్నావు కదా నేను అవినీతి పరుని కాను అని చెప్పి పాపనాథం దగ్గర స్నానం చేసి ఇక్కడ ఉమా మహేశ్వరుని పైన అంటే శివుని పైన నేను శివాలయానికి లోపలికి వెళ్లి శివుని పైన ప్రామిస్ చేస్తా తడిబట్టలతో నీవు కూడా అవినీతి చేయలేదు అని చెప్పి అక్కడ పాపనాథు దగ్గర స్నానం చేసి తడిబట్టలతో వచ్చి నీవు కూడా అక్కడ శివుని పైన ప్రామిస్ చేయాలి చేయగలవుతావా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను మరి ఆ ఛాలెంజ్ ప్రకారంగానే వాళ్ళ ఇక్కడికి వచ్చారు ఆయన కోసమే దారా 2 గంటల నుంచి వెయిట్ చేస్తా ఉన్నా ఏమీ లేదు తోక ముడిచిండు పారిపోయిండు ఇది మూడో ఛాలెంజ్ నేను చేయటం ఏం ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయడు పైనకి చౌకబారు విమర్శలు చేస్తా ఉన్నాడు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఆయన మీ ఆయన చేస్తున్న ఆరోపణలు మళ్ళీ చెప్తున్నాను నీవు దళిత బంధులో 3 లక్షలు వసూలు చేసినావు దళిత బంధు బెనిఫిషియర్ దగ్గర 3 లక్షలు వసూలు చేసినట్టు నేను ప్రూఫ్ చేస్తాను నీ కార్యకర్తల ద్వారా నీవు వసూలు చేసావు అదే విధంగా రాజకీయ పదవులు రాజకీయాన్ని వ్యాపారం చేసి రాజకీయ పదవులు వార్డ్ మెంబర్ కానిది మొదలు పెట్టుకొని ఎంపీపీ జెడ్పీటీ వరకు వార్డ్ మెంబర్ సర్పంచి ఎంపీటీ ఎంపీపీ జెడ్పీటీ ఇవన్నీ అమ్ముకున్నావు ఇది కూడా వదిలిపెట్టి దేవుళ్ళని కూడా అమ్మినావు అందరికి ఆశ్చర్యం కావచ్చు దేవుళ్ళని కూడా అమ్మినావు ఒక వెంకటేశ్వర స్వామి తప్పించుకోపోయాడు ఆంజనేయ స్వామిని అమ్మినావు ఉమా మహేశ్వర స్వామిని అమ్మినావు లక్ష్మీ చెన్నకేశవ లక్ష్మీ నరసింహ స్వామిని అమ్మినావు లక్ష్మీ చెన్నకేశవ స్వామిని అమ్మినావు నీ అంత నీచుడు నీ అంత పనికిమాలినోడు గతంలో ఎవరు లేరు ఫ్యూచర్లో కూడా రారు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే దేవుణ్ణి ఏ రకంగా అమ్మినావు అంటే దేవుణ్ణి ఆరాధన పెట్టి అమ్మలే ఉమా మహేశ్వర చైర్మన్ దగ్గర ఎంత తీసుకున్నావో చెప్పు ఆంజనేయ స్వామి టెంపుల్ చైర్మన్ దగ్గర ఎంత తీసుకున్నావో చెప్పాలి నేను చెప్పిన ఆరోపణలన్నీ కూడా డబ్బులు తీసుకొని ఇచ్చినావు అది పరోక్షంగా దేవుని నమ్మినట్టే ఇవి కాకుండా చైర్మన్ పోస్టులు మార్కెట్ చైర్మన్ దగ్గర ఎంత వసూలు చేసినావు ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ దగ్గర ఎన్ని వసూలు చేసినావు ప్రజలకు తెలుసు మున్సిపల్ చైర్మన్ దగ్గర ఎన్ని వసూలు చేసినావు ప్రజలకు తెలుసు నేను కూడా చూపిస్తాను ఇవి రాలనన్నట్టుగా మళ్ళీ కొంతమంది వ్యాపారవేత్తల దగ్గర కొంతమంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ దగ్గర ఇంకా కొంతమంది కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేసినా ఆ డబ్బుల లిస్ట్ అంతా నా దగ్గర
ఎవరెవర్ దగ్గర ఎంత వసూలు చేశారో లిస్ట్ అంతా నా దగ్గర నీవు అందుకే ఇవాల రాలేకపోతున్నావు ఇలా తప్పించుకోవడానికి కారణం ఏందంటే నీవు అవినీతి చేసినావు కాబట్టి ఇవాల రాలేదు దేవునికి భయపడ్డావు అవినీతి చేసినావు కాబట్టి రాలేకపోతున్నావు చైర్మన్ పదవులు అమ్మినావు ఈ రకంగా అన్ని పదవులు కూడా అమ్మినావు సర్కార్ సవాల్ అని చెప్పి టెండర్ బాట అమ్మినావు इवे का अक्रम इक रवाना चुनाव नी बिनामी भू कब्जा नी बिनामी पात गुंडी दोमना फारेस्ट अधिकार अंडको वाल सेक्यूरी नल्लम दादाप लिस्ट प्रकार याब अरवे गुंड दोमना सिग्गे మళ్ళ పైనంగా అచ్చంపేట అభివృద్ధి చేయనికి వచ్చిందంట ముఖ్యమంత్రి గారంట ఆయన అంట ఇక్కడ పంపించినంట అభివృద్ధి చేయి ఎవడలేడు ఆడని చెప్పి మొత్తం నల్లమలను లూటి చేసినావు ఒకటి చూటి గడుతా నేను యురేనియం తవ్వకాలకు సంతకాలు పెట్టలేదని చెప్పినావు నువ్వు సంతకాలు పెట్టేవని నేను ఆరోపణ చేస్తే నేను సంతకం పెట్టలేదన్నా మా వంశీ చంద్రరేటప్పుడు ఎమ్మెల్యే గుండి కాగితం పట్టుకొస్తే అయ్యో నాకు తెలియదు ఎట్లా పెట్టినో నాకు తెలియదన్నా అంత పంచమాలలోని నీవు ఎమ్మెల్యే నీకు పదవి నీకు వ్యక్తిత్వం ఉందా నీకు క్రెడిబిలిటీ ఉందా చిల్లర రాజకీయ నాయకుని వీధి రౌడివి గల్లీ రౌడివి నువ్వు కూండావు నువ్వు రౌడి చీటరు నువ్వు వాస్తవం చెప్పని రౌడి చీటరు నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ కు ఏ మాత్రం ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ పైన గౌరవం ఉంటే వాళ్ళు వేసుకున్న కాకి తొక్కల గౌరవం ఉంటే అలా కాకి తొక్కల పైన గౌరవం అలా ఆత్మవిమానం ఉంటే గువ్వల బాలరాజు మీద ఈ పాటికి పరిసాలరు రౌడీ షీటర్ను ఓపెన్ చేయాలి।